2018 అభ్యర్థుల ఎంపిక జాబితా ప్రకటించేందుకు ప్రభుత్వం అనుమతి కోసం పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రతిపాదనలు పంపనుంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే ఎంపిక జాబితా ప్రకటిస్తారు. అనంతరం అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టనున్నారు. కొందరు అభ్యర్థులు 2-3 పోస్టులకు ఎంపికైతే వారు ఏ పోస్టుకు కోరుకుంటారో ముందుగానే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటి ఆధారం కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. మార్చి 4 చివరి వారం నుంచి ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది.